తెలంగాణ రాష్ట్రంలోని రైతుల పాలిట సింహస్వప్నంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట ప్రతి ఏటా ఎకరానికి 10,000 అందిస్తున్నట్లు ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా చిల్పిచేడులో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రైతు బంధు వారోత్సవాలు భాగంగా 4వ రోజున రైతులు ట్రాక్టర్లతో ఎడ్ల బండ్లపై భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం చిల్పిచేడు రైతు వేదికలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రాజుగా చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వినోద దుర్గారెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు లక్ష్మి దుర్గారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సుభాష్ రెడ్డి, మండలపాటి అధ్యక్షులు అశోక్ రెడ్డి, లక్ష్మణ్, ఏడీ బాబునాయక్, ఏఈఓ స్రవంతి, ఎంఆర్ఓ సహదేవ్, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు రాజిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ ధర్మారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పటోల నరసింహారెడ్డి, నాగేష్ వీరస్వామి, ఎంసీ విఠల్, శ్రీకాంత్ రెడ్డి, పరశురాం రెడ్డి, ఆయా గ్రామ ప్రజలకు చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు, రైతులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నెక్స్ట్ సోమంకపేట్, రండమంకపేట్, శేరి లక్ష్మీ పేట్, మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చి నుంచి అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్, వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు 60, 70, 80, 100, 200 లాస్ట్ పెంచిన ఇచ్చారు. ఆ తర్వాత మన కేసీఆర్ గారు రాగానే వడ్డేపారి 1,000 రూపాయలు వేసి 15 మందిని వేసి ఉంటారు. అది మదనరెడ్డి బాబు గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. వచ్చినటువంటి ముఖ్యులకు, అందరికి, అధికారులకు పేరు పేరున నా నమస్కారము. ఈరోజు రైతు వారోత్సవాల మన ఎమ్మెల్యే గారు ఎంతో ఆనందంగా మనకి పండుగ వాతావరణము ఏర్పడ్డది. రైతు బంధు, రైతు బీమా మన అకౌంట్లకే వేస్తున్నాడు కేసీఆర్. ఏ రాష్ట్రం కనిపెట్టండి, ఈ రాష్ట్రంలో మనకు అకౌంట్లలోనే వేస్తున్నాడు. 15 రోజులలోనే మనకు రైతు బీమా వచ్చిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇవన్నీ కేసీఆర్.